హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనమైతే గ్రానైట్ ఫ్యాక్టరీ ఎలా ఉందో చూద్దాం. సో ముందుగా అయితే మనమైతే పలాస నుంచి వస్తున్నాం కాబట్టి, సో పలాస దాటి 1 అవర్ అయింది. సో నేనైతే ఇప్పుడు కోటబొమ్మలి దగ్గరలో ఉన్నాను. సో ముందుగా అయితే టెక్కలి ఇవన్నీ దాటేశాను అనమాట. సో ముందుగా అయితే ఇది హైవే, చెన్నై హైవే అని చెప్పచ్చు. సో హైవే అయితే చాలా బాగుంది. సో ఇది 6 లైన్ హైవే కాబట్టి చాలా బాగుంది. సో మరి కిందన కూడా మామూలు చిన్న చిన్న ఫుట్పాత్లు కూడా ఉంటాయి. సో నేను ఆ హైవేలో వస్తున్నాను కాబట్టి మీకు సరిగ్గా కనిపించదు. సో ఎందుకంటే ముందుగా అయితే 6 లైన్ అనమాట. సో ఈ లెఫ్ట్ సైడ్ ఒకసారి చూసుకుంటే ఇదంతా విలేజ్ సైడ్కి వెళ్ళిపోతారనమాట. సో ఈ హైవే అయితే స్ట్రైట్గా ఉంటుంది అనమాట. సో నేనైతే కోటబొమ్మాలి దగ్గరలో వస్తున్నాను. సో ఈ ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం. ఈ గ్రానైట్ ఎలా తయారు చేస్తారో అక్కడ తయారు చేస్తే హార్డ్ వర్క్ కాబట్టి చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఏమైనా బ్లేడ్స్ గట్టు ఉంటాయి కదా, కటింగ్ అవుతాయి అన్నమాట. సో ఈ వర్క్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను. సో ముందుగా చూసుకుంటే మనమైతే ఇంకా దగ్గరికి వస్తున్నాం. సో ముందుగా మనం ఒకసారి అయితే మనం దగ్గరికి వస్తున్నాం. ఇది డైరెక్ట్గా చెన్నై, వైజాగ్కి, మొత్తం హైదరాబాద్కి కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. సో మొత్తానికైతే ఈ రోడ్డు అయితే ఇలా ఉంది. సో ఇప్పుడు ఈ చుట్టుప్రక్కల చూసుకుంటే కొండలు అయితే చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. సో ముందు అయితే మనమైతే గ్రానైట్ ఎలా తయారు చేస్తారో ఒకసారి మనం చూద్దాం. సో ఇప్పుడైతే మనమైతే గ్రానైట్ ఫ్యాక్టరీకి అయితే వచ్చేసాం. సో ముందుగా ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ వే అనమాట. సో గ్రానైట్ అయితే ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. రాళ్ళు అయితే, గ్రానైట్ రాళ్ళు అయితే చాలా పెద్దగా ఉన్నాయి. సో ఇక్కడ ఈ రైట్ సైడ్ చూసుకుంటే మనకైతే ఈ రైట్ సైడ్లో క్రెయిన్ అవుట్ ఉంది. సో గ్రానైట్ అయితే ఎలా పైకి లేపుతుందో చూడండి. సో ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళినాక సో గ్రానైట్ ఎలా కట్ చేస్తారు, మనకి ఇంటికి వచ్చే గ్రానైట్ ఎలా కట్ చేస్తారో ఒకసారి చూద్దాం మనం. సో ఇటు సైడ్ చూసుకుంటే మొత్తానికైతే గ్రానైట్ పాలిష్ అయిపోయినాక, అంటే ఫస్ట్ అయితే మనకు కట్ చేస్తారు. కట్ చేసినాక పాలిష్ అయిపోతే మళ్ళీ ఇంకొక షైనింగ్ కోసం పాలిష్ పెడతారు. సో అయితే మనకైతే లాస్ట్గా గ్రానైట్ అయితే ఇలా వస్తుంది అనమాట. సో దీన్ని మళ్ళీ స్క్వేర్ ఫీట్గా కట్ చేస్తారు. సో ఇక్కడైతే పాలిష్ అయితే చేస్తున్నారు. ఫస్ట్ అయితే మిషన్తో పాలిష్ చేస్తారు కట్ చేసినాక. సో అది ఎలా కట్ చేస్తారు అనేది చూపిస్తాను కూడా. సో ఇక్కడైతే మొత్తం అయిపోయినాక మళ్ళీ స్క్వేర్ ఫీట్గా కట్ చేసి మొత్తానికి ఇక్కడ మళ్ళీ పాలిష్ చేస్తారు. సో గ్రానైట్ రాళ్ళు అయితే చాలా పెద్దగా ఉన్నాయి. ఇప్పుడైతే మనం ఎలా కట్ చేస్తారో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసుకుంటే మరైతే స్క్వేర్ ఫీట్గా అయితే మొత్తానికైతే గ్రానైట్ అయితే కట్ చేసి సో ఇక్కడైతే పాలిష్ చేస్తారు. సో మనకైతే లెఫ్ట్ సైడ్లోనే ఒక మిషనరీ ఉంది చూడండి. సో ఇక్కడైతే పాలిష్ చేసి లాస్ట్లోన మళ్ళీ బయటికి పంపిస్తారు. సో స్క్వేర్ ఫీట్గా మొత్తం కట్ చేసి ఆ చిన్న చిన్న ట్రాలీస్ ఉంటాయన్నమాట, ఆ ట్రాలీ మీద మళ్ళీ బయటికి పంపించేసి సో అక్కడ కూడా పాలిష్ చేస్తారనమాట. అదే లాస్ట్గా అయిపోతే అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారనమాట. బయట రిటైల్ షాపులు ఉంటాయి కదా, సో ఆ రిటైల్ షాపులకి ఎక్స్పోర్ట్ చేస్తారు. సో మరి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఇది ఇక్కడ ఎక్కిస్తారనమాట. ఈ ట్రాలీ మీద ఎక్కించేసి సో ఆ మిషన్లో పంపిస్తారనమాట. సో ఆ మిషన్లో పంపిస్తే అక్కడ ఒక డిజైన్ చేస్తుంది సో మిషన్ అయితే. సో ఇలా అయితే గ్రానైట్ అయితే ఇలా తెస్తారు ఈ ట్రాలీ మీద. ఈ ట్రాలీ మీద తీసుకొని వచ్చి ఈ లెఫ్ట్ సైడ్లో మిషనరీ మీద ఎక్కిస్తారు. సో ఎక్కించిన తర్వాత సో అక్కడైతే డిజైన్ చేస్తుంది. మినిమం అయితే ఒక 3-4 అవర్స్ పడుతుంది ఒక్కొక్క గ్రానైట్కి అయితే. సో ఇది ఇలా వెళ్తుంది అనమాట. సో ఇలా వెళ్ళి అక్కడ అయితే మిషనరీ మీద అయితే పాలిష్ చేస్తుంది. సో ఆ పాలిష్ ఎలా చేస్తుందో ఒకసారి మనం కూడా చూద్దాం. ఇక్కడైతే మనకైతే మిషనరీ ఉంటుంది. సో ఆ మిషనరీ మీద ఇక్కడ పాలిష్ పెడుతుంది అనమాట. సో మొత్తానికైతే ఆ మిషనరీ అయితే పైనుంచి ఒకసారి చూడండి ఎలా రొటేట్ అవుతుందో. సో ఇక్కడైతే మంచి మంచి డిజైన్స్ అనమాట. సో ఆ డిజైన్స్ చేస్తుంది. సో ఇక్కడ చేసిన తర్వాత కొంచెం మిషనరీ మీద పాలిష్ చేసిన తర్వాత బయటకు వెళ్ళి మళ్ళీ ఇంకా స్క్వేర్ ఫీట్గా కట్ చేసి అక్కడ కూడా పాలిష్ పెడతారు. సో పాలిష్ పెట్టినాక సో ఫుల్ స్క్వేర్ ఫీట్లో కట్ చేసి ఒక సైజులో పెట్టుకుంటారనమాట. సో ఇక్కడైతే ఒకసారి చూడండి గ్రానైట్ పలక అయితే ఎలా వెళ్తుందో. సో ఇక్కడైతే పాలిష్ చేస్తుందనమాట. సో మనకి లెఫ్ట్ సైడ్లో ఒక రోల్లా ఉంది కదా, సో ఆ రోల్ నుంచి వస్తుంది. ఇక్కడ చూసుకుంటే మీకు అయితే ఈ రోల్ నుంచి వస్తుందనమాట. సో చూసుకోండి వాటర్ అయితే పాలిష్ పెట్టేటప్పుడు చాలా ఎక్కువగా వాటర్ ఉంటుంది. సో మొత్తానికైతే మనం ఇప్పుడైతే ఎలా కట్ చేస్తారనేది చూద్దాం మనం. సో మొత్తానికైతే మనకు పాలిష్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఈ రోల్లోకి వచ్చేస్తుంది. సో మరి ఈ రోల్లోకి వచ్చిన తర్వాత సో ఇక్కడ చూసారు కదా ఒక ట్రాలీ ఉంది. సో ఈ ట్రాలీలోనికి తీసుకొని వెళ్ళి బయటకు పంపించేస్తారనమాట. సో అక్కడైతే బయట అయితే వాళ్ళు పాలిష్ చేస్తారు. ఆ పాలిష్ చేసిన తర్వాత దాన్ని స్క్వేర్ ఫీట్గా మళ్ళీ కట్ చేస్తారు. సో ఈ చక్రాలు చూడండి ఒకసారి ఎలా ఉంది, కట్ చేసిన వీల్ అనమాట. సో ఇలా అయితే కట్ చేస్తుంది. ఇప్పుడైతే మనమైతే ఒకసారి చూద్దాం ఎలా కట్ చేస్తుంది. ఇది ఫస్ట్ షెడ్ అనమాట. ఇది అంటే మొత్తానికి కట్ చేసిన షెడ్ అయితే ఇంకోటి ఉంది. సో ఇప్పుడైతే మనం కట్ చేసిన షెడ్కి కూడా వచ్చాం.
సో ముందుగా చూసుకుంటే వీలైతే చాలా పెద్దగా ఉందన్నమాట. సో చాలా జాగ్రత్తగా ఉండాలి, కట్ చేసేటప్పుడు ఎలా కట్ చేస్తుంది అనేది చాలా జాగ్రత్తగా మెయింటెనెన్స్ చేసుకోవాలి, ఎందుకంటే ఏమైనా మనకి మీద మీదకి వచ్చేస్తాయి అన్నమాట. సో ఇక్కడైతే మనకైతే గ్రానైట్ అయితే ఎలా కట్ చేస్తుందో ఒకసారి చూడండి. వీలైతే చాలా ఒక 5-6 వీల్స్ ఉన్నాయన్నమాట. సో స్టెప్ బై స్టెప్ కట్ చేస్తుంది అనమాట, ఫస్ట్ చిన్నది నుంచి తర్వాత పెద్దది పెద్దది అలాగా ఉంటుంది అన్నమాట. సో మొత్తానికైతే సైకిల్స్ వీల్లా ఉంటాయన్నమాట మొత్తం చూసుకుంటే ఈ చక్రం అయితే. సో మొత్తం అయితే కట్ చేసేటప్పుడు వాటర్ ఉండాలి, ఎందుకంటే వాటర్ ఉంటే ఫ్రీగా మూవ్ అవుతుంది అన్నమాట, ఆ వీల్ అనేది ఫ్రీగా మూవ్ అవుతుంది. సో మూవ్ అయితే కదా ఫుల్గా కట్ చేస్తుంది. సో ముందుగా అయితే చిన్న చక్రం, తర్వాత కొంచెం పెద్ద వీలు, తర్వాత అలాగా మెజర్మెంట్ సైజులో ఉన్నది అన్నమాట. సో మొత్తానికైతే లైన్గా కట్ చేస్తుంది అనమాట, మొత్తం మెజర్మెంట్లను చూసారా ఒకసారి, గ్రానైట్ సైజులో మొత్తం కట్ చేస్తుంది. ఇప్పుడు మీకైతే నేనైతే చూపించాను కదా, సేమ్ ఆ రాయిని తీసుకుని వచ్చి ఇక్కడ పెడతారనమాట క్రేన్ నుంచి. సో క్రేన్ నుంచి మొత్తం పెట్టేసి ఇక్కడైతే గ్రానైట్ అయితే కట్ చేస్తుంది. ఇక్కడ కట్ చేసిన తర్వాత మనకి అక్కడికి పాలిష్ పెట్టడానికి వెళ్తుంది. సో మనమైతే ఇక్కడ చాలా ఉన్నాయి, ఇంకా చూపిస్తాను చూడండి ఇంకా. సో ఇక్కడైతే మనకైతే వైట్ గ్రానైట్, బ్లాక్ గ్రానైట్స్ కూడా ఉంటాయి. సో మనకైతే అంటే 1 ఫీట్ లెక్క మనకి ఇస్తారనమాట. సో మనకైతే 1 ఫీట్ అయితే 250, 150, 180 అలా పడుతుంది అనమాట, ఓన్లీ స్క్వేర్ ఫీట్ అనమాట. నేను చెప్పేది స్క్వేర్ ఫీట్ కోసం. సో మొత్తం అయితే అక్కడైతే కటింగ్ అయిపోయిన తర్వాత సో మళ్ళీ ఇక్కడ ట్రాలీ మీదకి వస్తుంది. సో ఇక్కడ ట్రాలీ మీదకి వచ్చిన తర్వాత మళ్ళీ ఎడ్జెస్ ఉన్నాయి కదా, సో ఎడ్జెస్ కూడా స్క్వేర్గా కట్ చేయాలి కదా. సో ఇక స్క్వేర్గా కట్ చేసి మళ్ళీ పాలిష్కి వెళ్తుంది అనమాట. సో పాలిష్కి వెళ్ళిన తర్వాత సెకండ్ పాలిష్కి వెళ్తుంది. సో మొత్తానికైతే సెకండ్ పాలిష్ అంతా అయిపోయిన తర్వాత ఫినిషింగ్ ఉంటుంది అనమాట. సో ఫినిషింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఎక్స్పోర్ట్ చేస్తారు. సో మరి అయితే ఇక్కడైతే ఒకసారి రైట్ సైడ్లోనైతే మనకైతే ఇది మొత్తం కట్ చేసే షెడ్ అని చెప్పుకోవచ్చు. సో ముందుగా అయితే ఇక్కడైతే పెద్ద పెద్ద క్రెయిన్స్ అయితే ఉన్నాయి. సో ఈ రాయిలు అయితే ఇక్కడ వీళ్ళు ఇలా తెస్తారు, ఈ క్రెయిన్ మీద అయితే మనకి అక్కడ పెడతారనమాట వీల్స్ మీద. సో వీల్స్ మీద పెడితే మనకి మొత్తానికి కటింగ్ అయిపోయి సో మొత్తానికైతే ఇలా వస్తుంది. సో ఆ ఎడ్జెస్ కూడా ఇక్కడ స్క్వేర్ ఫీట్గా కట్ చేసి సో మొత్తానికైతే ఇలా ఉంటుంది. సో ఇక్కడైతే మనకైతే వైట్ గ్రానైట్ కూడా ఉంది, మీకైతే వైట్ గ్రానైట్ కూడా చూపిస్తాను. ఇదైతే బ్లాక్ గ్రానైట్ అనమాట. సో అటు సైడ్ చూసుకుంటే మనకైతే వైట్ గ్రానైట్ కూడా కనిపిస్తుంది. వైట్ గ్రానైట్ అయితే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో మనమైతే ఇప్పుడైతే గ్రానైట్ అయితే చూడండి ఎలా కట్ చేస్తుందో. వీల్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి, వాటర్ అయితే ఫుల్గా వస్తుంది అనమాట. సో వాటర్ లేకపోతే మూవ్ అవ్వదు కాబట్టి నేను చెప్తాను. సో ఇందుకే వాటర్ ఉండాలన్నమాట. సో మొత్తానికైతే గోడ మొత్తం పౌడర్ అనమాట, వైట్ పౌడరు. సో మొత్తానికైతే ఇది బ్లాక్ గ్రానైట్, అది వైట్ గ్రానైట్ అనమాట. సో ఇలా ఉంటుంది అనమాట. గ్రానైట్ మొత్తం కట్ చేసినాక విడిపోతే ఎలా ఉంటుంది ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడైతే వైట్ అయితే గ్రానైట్ అయితే కట్ చేస్తుంది. సో మొత్తానికైతే గ్రానైట్ అయితే ఇక్కడైతే స్క్వేర్ ఫీట్గా కట్ చేస్తుంది. సో మొత్తానికి అయితే ఒకసారి గ్రానైట్ ఒకసారి చూడండి ఎట్లా ఎలా సైజులో కట్ చేస్తుందో ఒకసారి చూడండి. మొత్తం అయితే గ్రానైట్ అయితే ఇక్కడైతే స్క్వేర్ ఫీట్గా కట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మొత్తం కటింగ్ అయిపోయినాక సో మొత్తం అయితే ఇక్కడ ట్రాలీ ఉంటుంది. సో ఇక్కడ ట్రాలీ నుంచి బయటికి పంపిస్తారు. సో అక్కడ అయిపోయిన తర్వాత మనకైతే పాలిష్ అక్కడైతే బయట చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ చేస్తారనమాట. సో గ్రానైట్ అయితే మొత్తానికైతే ఎలా అయితే ఉందో చూడండి. సో మనం ఇంట్లోనే మంచి మంచి గ్రానైట్స్ వేసుకుంటాను కదా, సో ఇలాగా డిజైన్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఇక్కడైతే చాలా స్పీడ్గా మిషన్ అయితే చాలా స్పీడ్గా తిరుగుతుంది. సో సౌండ్ అయితే చాలా పెద్దగా వస్తుంది అనమాట. సో నేనైతే ఆ సౌండ్ అయితే కట్ చేశాను. సో ముందుగా నేను చెప్పేది మీకు వినిపించాలి కాబట్టి సో సౌండ్ అయితే కొంచెం మ్యూట్లో పెట్టాను అనమాట. సో మొత్తానికైతే ఇదైతే మొత్తానికి ఫుల్గా ఇలా ఉంటుంది అనమాట. సో మనం బయట చూసుకుంటే మొత్తం గ్రానైట్ ఫుల్గా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా ఉంటుంది అనేసి అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడైతే చాలా పెద్ద పెద్ద మిషన్స్ ఉన్నాయి. సో ఇక్కడైతే స్క్వేర్ ఫీట్కి ఎలా కట్ చేసిందో ఒకసారి చూడండి. సో ఇదైతే మొత్తానికైతే ఇలా ఉన్నది అనమాట, ఇది బయట ట్రాలీ అనమాట. సో ఇక్కడ ఈ రాయి ఈ గ్రానైట్ రాయి ఉంది కదా, సో ఈ గ్రానైట్ రాయి మీద నుంచి ఇక్కడ ట్రాలీ మీద పెట్టేసి సో మనకైతే అక్కడ క్రెయిన్ ఉన్నది కదా, సో అక్కడ క్రెయిన్ మీద నుంచి ఆపరేట్ చేస్తారనమాట. సో ఆపరేట్ చేసిన తర్వాత ఆ గ్రానైట్ రాయిని తీసుకుని వచ్చి మిషన్ మీద పెడతారు. సో మిషన్ మీద పెట్టిన తర్వాత సో వీలైతే ఒక మెజర్మెంట్ తీసుకొని డైరెక్ట్గా కట్ చేస్తారనమాట. దానికి ఒక టైమింగ్స్ ఉంటుంది. సో టైమింగ్స్ బట్టి ఇది కట్ చేస్తుంది. సో మన వర్క్ మనం చేసుకోవచ్చు అనమాట. సో దాన్ని టైమింగ్ పెట్టిస్తే ఆటోమేటిక్గా అదే కట్ చేసుకుంటుంది. సో ఆ టైమింగ్ అయిపోతే ఆటోమేటిక్గా అదే ఆగిపోతుంది అనమాట. సో ఈ సిస్టమ్ మొత్తం చూసుకుంటే ఎక్కువగా రిమోట్ కంట్రోల్స్. సో ఒకసారి చూడండి ఆ అబ్బాయి అయితే
రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ చేస్తున్నాడు గ్రానైట్ మొత్తానికి. సో ఇట్ సైడ్ చూసుకుంటే మరైతే ఇక్కడైతే గ్రానైట్ అంతా రెడీ అయిపోయినాక సో స్క్వేర్ ఫీట్గా కట్ చేసి సో గ్రానైట్ అయితే ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారనమాట. సో ఒకసారి మనకైతే ఇక్కడ ట్రాలీల మీద చూడండి ఎలా తెస్తున్నారు. సో ఇదనమాట. సో లాస్ట్గా ఇలా ఉంటుంది అనమాట మొత్తం చూసుకుంటే ఆ గ్రానైట్ మొత్తాన్ని ఎలా కట్ చేసి సో మనకైతే ఇక్కడ నుంచి అయితే ఎక్స్పోర్ట్ చేస్తారు. సో రిటైల్ షాప్కి అయితే ఈ సోమరి అయితే నేనైతే బయట ఎగ్జిట్ అయ్యాను. సో ఇది బయట ఎగ్జిట్ అయ్యాను కాబట్టి మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి. సో అలాగే ఇటు సైడ్ చూసుకుంటే ఇంకా చాలా చాలా మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి. సో ముందుగా చూసుకుంటే చాలా షార్ప్గా ఉన్నాయన్నమాట. సో గ్రానైట్ అయితే చాలా షార్ప్గా ఉంది, చాలా స్మూత్గా ఉందన్నమాట. ఇలా చెయ్యి వేస్తే అలా జారిపోతుందన్నమాట, చాలా స్మూత్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఇది స్క్వేర్ ఫీట్ వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉంటుంది అన్నమాట. సో ముందుగా అయితే మన స్క్వేర్ ఫీట్ అయితే 200, 150, 180 అలా ఇంకా మనకు కావాల్సిన దీని వరకు ఉంటాయన్నమాట. మొత్తం చూసుకుంటే గ్రానైట్ అయితే ఎలా ఉంటుంది. సో మొత్తానికైతే నేనైతే ఇది బయటకు ఎగ్జిట్ అయిపోతాను. సో నా బండి అయితే అక్కడ పార్కింగ్ చేశాను. సో ఇది మళ్ళీ ఎగ్జిట్ వే అని చెప్తున్నాను. సో ముందుగా అయితే ఎలా ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే మనకైతే డైరెక్ట్గా క్రేన్ మీద నుంచి హ్యాంగింగ్ చేస్తారనమాట. మొత్తానికైతే మనకి రాయిని డైరెక్ట్గా మిషనరీ మీద పెడతారు. సో ఈ మిషనరీ మీద పెట్టినట్టే డైరెక్ట్గా లైన్గా కట్ చేస్తుంది. సో మనకైతే ఫ్యాక్టరీ మొత్తం అయితే ఎలా ఉంటుంది, ఇక్కడ కూడా ఎక్స్పోర్ట్ చేస్తారనమాట రీటైల్ షాపులకి. సో మరి ఫ్యాక్టరీ అయితే చూశారు కదా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి రైట్లీ ట్రావెల్స్ యూట్యూబ్ ఛానల్.